శుక్లాంబరోధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞ ప్రశాంతై ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా మంచి మనసు ఉంటుందండి. ఆ మంచి మనసు ఇతరులను బాగు చేస్తుంది. అందరూ కూడా బాగుండాలని కోరుకునే కేవలం ఒక మూడు రాసులు మాత్రమే ఉన్నాయండి. వీళ్ళు ఎలా అంటే గాంధీ గారి మార్గంలో నడుస్తారు. ఏ ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపెట్టమని నాకు చెప్పారు గాంధీ గారు. అంటే శాంతి స్వభావులు అని కూడా మనం చెప్పవచ్చు. అంటే వీళ్ళ మీద ఎన్నో అవమానాలు, అభాండాలు, ఎన్నో రూమర్స్, ఎన్నో ప్రాబ్లమ్స్ వీళ్ళు తలెత్తుతాయి వీళ్ళకి. అంటే కొందరు చేయని తప్పు కూడా నిందారోపణం, కొందరు వీళ్ళను ఎక్కువగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అయినా కూడా భూదేవికి ఎంత ఓర్పు ఉంటుందో ఈ మూడు రాసుల వారికి కూడా అంతే ఉంటుంది. అయినా శత్రువు ఇంటికి వచ్చినా కూడా వాడికి అన్నం పెట్టేటువంటి గొప్ప మనసు ఈ యొక్క మూడు రాసుల వారికి ఉంటుంది. ఆ మూడు రాసులు ఏంటంటే జలతత్వపు రాసులు అండి. ఈ జలతత్వపు రాసులు కర్కాటక రాశి, దీనికి అధిపతి చంద్రుడు. మరియు వృశ్చిక రాశి, దీనికి అధిపతి కుజుడు. మీనరాశి, దీనికి అధిపతి గురువు. ఈ మూడు రాసులు ఎవరినైనా కూడా వాళ్ళు చక్కగా సేవ చేస్తారు. అంటే వాళ్ళు ఎప్పుడైనా కూడా ఈ రాసుల వారి ఇంటికి మీరు వెళ్ళినట్టయితే ఎంత కష్టాలలో ఉన్నా కూడా ఎంతో కొంత మీకు సహాయం చేయడానికి వాళ్ళు ముందుకు వస్తారు. అలా ముందుకు రావడం వల్ల వాళ్ళు వేల కోట్లు సంపాదించి కోటీశ్వరులుగా ఎదుగుతారు ఫ్యూచర్లో. ఇది వాళ్ళకు ఒక గొప్ప వరం అన్నట్టు భగవంతుడు ఇచ్చినట్టు. కానీ వీళ్ళు చేసిన చిన్న చిన్న తప్పులు ఏంటంటే వాళ్ళ పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ డెస్టినీ నెంబర్ ప్రకారం వాళ్ళ పేరు సెట్ చేసుకోకపోవడమే. మరియు ఈ రాసులలో పుట్టినప్పుడు ఆ రాశికి సంబంధించిన మిత్ర రాశులలో వాళ్ళు పేరు పెట్టుకోవాలి, ఆ సంఖ్యాబలంలో పేరు పెట్టుకోవాలి, అలా చేయరు. ఆ తర్వాత వీళ్ళకి సంబంధించిన కొన్ని కర్మలు ఉంటాయి, ఆ కర్మలు తెలుసుకొని వాటికి రెమెడీస్ పాటించినట్టయితే వాళ్ళకి అర్భ ఫలాలు తొలగి మీరు అదృష్టవంతులు అవుతారు. ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు. అంటే మరి ప్రతి సంవత్సరం కూడా నేను చెప్పినటువంటి కొందరు దేవతామూర్త విగ్రహాలను ఆరాధించాలి. దేవత అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంటుంది. కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు చేయడం వల్ల మీరు గొప్ప అదృష్టవంతులు అవుతారు. ఇది తెలియక టైం అంతా కూడా వేస్ట్ చేస్తారు. కాబట్టి మీ పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి మీరు పేరు మార్పు చేసుకోవాలి. అప్పుడు మీకు అదృష్టం అనేది కూడా మీ మెరుగంటే వస్తుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.